మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాబోతోంది. మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు. మహాదేవుడైన శివుని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొంతమంది ఈ రోజును శివరాత్రి, శివరాత్రి, దైవరాత్రి, దైవవరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజునే ఆ పరమశివుడు లింగరూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతి అడిగిన సందర్భంలో, శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఏమీ చెయ్యకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తరువాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తరువాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు. అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, భర్తకు నిండు 100 ఆయుర్ధాయం కలుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది, ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది, కుబేరులుగా మారిపోతారు, రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తెలియక శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం. పూర్వం శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించేవాడు. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరేదియూ తెలియదు. అతడు జంతువులను వేటాడటంలో నేర్పు గలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు. సాయంకాలమవుతుంది. కులీనుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున చీకటి పడిన తరువాత అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూడసాగాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు వ్రతములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందయు జాగరణ పైగా శివలింగముపై బిల్వ పత్రములు ఉండుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. మరణములకు హెచ్చు తగ్గులు గాని, శిశు వృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవచూ ఉండగా కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యముడి దగ్గరికి వెళ్ళి యమునితో జరిగింది చెప్పిరి. అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో
యముడు వచ్చి శివుడుకు నమస్కరించాను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించాను. అంతట యముడు, "మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా, ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు. దయా దాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమునగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుడకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నవాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునందు తీసుకున్నట్లు భావ్యమా? అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకున" అని యముడు విన్నవించుచున్నాడు. అప్పుడు శివుడు, "యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వ పత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు. ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాయుజ్యము ప్రాప్తమైనది" అని పరమేశ్వరుడు వివరించెను. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినము. ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు యెల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకుని శివ ఆరాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. చీరలు, డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి. ఆడవారు, ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు, శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. భర్తకు మంచి జరుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించటం వలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. లేదా ఈ రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా మీకు మంచి జరుగుతుంది. శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించటం శ్రేయస్కరం అని జ్యోతిష్య పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి. పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకంతా మంచే జరుగుతుంది. కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారణ చేయాలి. అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి. మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి. వారెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవుకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారణ చేయాలి. పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి.
బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాయుధ తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనువడిస్తాయి. గరికనీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకం చే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు, సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. శివరాత్రి వరకైనా శివుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది, వద్దన్నా కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి ఎప్పుడూ కూడా రజోగుణ, తమోగుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే ఉచ్ఛిష్టమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడూ శివుడికి నివేదన చేయకూడదు. ఉచ్ఛిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచ్ఛిష్టం అంటారు. ఉదాహరణకు ఆయన స్వీట్ షాపులు అమ్ముతూ ఉన్నారనుకోండి. బయట స్వీట్ షాపులు ఉంటాయి కదా, అక్కడ వారు స్వీట్స్ అంటే కోవా అమ్ముతున్నాడు అనుకోండి, ముందు ఎవరికో కోవా అమ్ముతాడు. మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాను తెచ్చి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. ఇలా చేస్తే ఉచ్ఛిష్ట నైవేద్యం పెట్టారని గుర్తు. అలాగే ఇంట్లో నైవేద్యం వండి ఫస్ట్ మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలను నైవేద్యం పెట్టారనుకోండి, మీరు ఉత్తిష్టం ఇచ్చారని గుర్తు. వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలినది నైవేద్యంగా పట్టుకొస్తే ఉచ్ఛిష్ట నైవేద్యం పెట్టినట్టు, అప్పుడు అది ఉపచారం అవ్వదు, అపచారం అవుతుంది, పూజ కాదు. అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి బట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. ఇదే అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి. శివుడికి ఎంత నైవేద్యం పెట్టామన్నది లెక్కలోనికి రాదు, ఎంత భక్తితో పెట్టాము అన్నదే లెక్కలోనికి వస్తుంది. పండు, డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చేయవచ్చు. ఇంట్లో ప్రతిరోజు శివుణ్ణి పూజించుకునేవారు ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యం పెట్టినా దానితో పాటు బెల్లం ముక్క పెట్టాలి, ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వ దోషం రాదు. నిన్న వండింది అన్నదోషం కానీ నిల్వ పెట్టి తెచ్చింది అన్నదోషం కానీ ఉండదు. బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా బెల్లంతో వండుతూ ఉంటారు, పంచదారతో వండరు. కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి. నివేదన అంటే శివుని ఆరగించమని చెప్పటం. దానికి శివుడికి సమర్పించే నైవేద్యాన్ని నోటితో ఆరగించడు, కంటితో ఆరగిస్తాడు. అలా శివుణ్ణి ఆరగించమని చెప్పేవే ఈ ఉపచారాలు. మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. అయితే ఈ మహాశివరాత్రి వచ్చే వరకు మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివుడికి ప్రతిరోజు కూడా బెల్లం పొంగలి నివేదన చేస్తే మీ జాతకం మారిపోతుందని వేద పండితులు అంటూ ఉన్నారు. మాఘమాసంలో ప్రతిరోజు అంటే
మహాశివరాత్రి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా శివుడికి బెల్లం పొంగలి నివేదన చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. ప్రతిరోజు కుదిరిన వారు కనీసం మాఘ సోమవారాల్లో అయినా సరే శివుడికి బెల్లం పొంగలిని నివేదన చేయండి. సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. అలాగే మహాశివరాత్రి రోజు కూడా మీరు శివుణ్ణి పూజించిన తర్వాత నైవేద్యంగా బెల్లం పొంగలి అంటే బెల్లం పరమాన్నం పెట్టండి. మీరు వేరే ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి. మహాశివరాత్రి వచ్చేస్తుంది, ఎంతో సమయం లేదు, కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి. మీరు ఏమీ చెయ్యలేరు అనుకుంటే చిన్న బెల్లం ముక్కను శివుడి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. శివరాత్రి వరకైనా సరే ఇలా శివుణ్ణి ధ్యానించినట్లయితే మీ సర్వ అభిష్టాలు నెరవేరుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.